ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో అడుగుపెట్టి అపవిత్రం చేయొద్దని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల పవిత్రతకు వైసీపీ నేతలు భంగం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. సేవ్ తిరుమల సేవ్ తిరుపతి సమావేశంలో శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రసంగించారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. జగన్ తిరుమలలో మరో డ్రామాకు తెరతీసే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనోభావాల మీద మీకు విశ్వాసం ఉంటే ఈరోజు ఎప్పటికే మేము వేడిగా ఉన్నాం, బాధగా ఉన్నాం, ఆ వేడిని చల్లారుతున్నాం ఇప్పుడిప్పుడే. ఇలాంటి సమయంలో మీరు మళ్ళీ వచ్చి మేము మా బాధల మీద మరకొద్దాం, అగ్ని మీద ఆచ్యం పోసినట్లుగా మీరు తయారు చేయకండి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా చాలా బాధాతత్వ హృదయాలతో అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు తిరుమల వస్తే ఇది హిందువుల్ని అవమానం చేయడానికి, తిరుమల క్షేత్రాన్ని పవిత్రాన్ని మీరు పాడు చేయడానికే తప్ప ఇలాంటి సందర్భంలో మరొకటి కాదు అని ఈ సందర్భంగా కోరుతూ, మీరేమో హిందూ దేవాలయాలు పూజలు చేయమన్నారు, మీ హయాంలోనే 250 ఆలయాలు మొక్క మొక్కలైపోతే ఏమండి సిగ్గుండే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని మీరు హిందూ దేవాలయాల్లో, నేను తిరుపతి వచ్చేటప్పుడు అన్ని ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమన్నారు. ఓహో ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు గుర్తొచ్చాయి ఆ హిందూ దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి. బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా ఒక్క స్టేట్మెంట్, అపవిత్రం జరగలేదు అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా జరిగినటువంటి కల్తీ ఏదైతే ఉందో అది నిజం కాబట్టి దాన్ని తొక్కిపెట్టి ఈరోజు సమాజంలో ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి, ఒక రకమైనటువంటి భయానక వాతావరణం క్రియేట్ చేయడానికి వస్తున్నటువంటి మీరు హిందూ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటగా జరిగిన సంఘటన ఏంటి? మీరు స్పందిస్తున్న తీరు ఏంటి? స్వార్థ రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనానికి వైసీపీ అధినేత జగన్ వస్తూ ఉంటే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. హైందవ సమాజాన్ని హింస పెట్టడం సరికాదని హితవు పలికారు. ఇక డిక్లరేషన్ పేరుతో రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదన్నారు భూమన. సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి, కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు, కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా, నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే, ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. సమీ